ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఇంకా మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి అని వైసీపీ అంటుంటే, పాలన కాదు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడు రాజధానులపై ఎవరేమన్నారో ఓసారి చూద్దాం. ఏ రోజైతే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అధికార వికేంద్రీకరణ అని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని మూడు ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకొని బిల్లు పెట్టామో ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా తదుపరి ఏ కార్యక్రమాలు జరిగినా అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో అంతర్భాగాలే. కోర్టు ఇప్పుడు కూడా చట్టాన్ని లోబడే ఉంటుంది. చట్టం చేస్తే చట్టాన్ని దాటి చేస్తున్నాము, చట్ట పరిధిలో చేస్తామని కోర్టులు పరిశీలిస్తాయి. ఇప్పుడు కూడా ఆ పరిధిలోనే కోర్టును గౌరవిస్తే ఏ కార్యక్రమాన్ని చేస్తాం తప్ప కోర్టులు కాదు మాకు న్యాయస్థానం సంబంధం లేదని అనడానికి లేదే. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఈ రాజ్యాంగంలో మనకు లేదే. ఏమి అవదు, నాకు నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను, రాజధాని మారి ప్రసక్తి లేదు. ఏ కోర్టులు లేవా? ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి గారి కూర్చి మేము మాట్లాడడం ఏం మాట్లాడడం? భారతదేశం అందరికీ ప్రధానమంత్రి నువ్వు. ఒక రాష్ట్రంలో ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఈ దేశానికి పెద్ద దిగ్గ మీరు కలుగు చేసుకోవాలా? ఏది న్యాయం ఆలోచించాలా? మరి న్యాయం కాకపోతే నువ్వు వచ్చి ఎలాగైతే శంకుస్థాపన చేసేవారు ఇక్కడికి వచ్చి విమానంలో వచ్చిస్తే శంకుస్థాపన చేసిపోతావా? సమస్య వస్తే పరిష్కారం చేయవా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో 53 రోజుల నుంచి అని ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత లేదండి కేంద్రానికి. వచ్చిన తర్వాత ఒక కమిటీ వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత న్యాయం ఇటుపక్క చూస్తే న్యాయం చేయమండి. కనీసం పెద్దగా బాధ్యత చేయవలసిన బాధ్యత మీకు లేదండి కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధం లేదంటారా? కేంద్రంలో వికేంద్రీకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అనేటువంటిది కమిషన్లు అన్నీ కూడా చెప్పాయి. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి, క్యాపిటల్ ఒకే చోట ఉండకూడదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కృష్ణా కమిషన్ అవ్వండి, ఇంకో కమిషన్ అవ్వండి, ఇంకో కమిషన్ అవ్వండి, అన్ని అందరూ కూడా వికేంద్రీకరణ చేయండి. ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఆనాడు చెన్నై పోగొట్టుకున్నాం, తర్వాత హైదరాబాద్ పోగొట్టుకున్నాం, తర్వాత కర్నూలు పోగొట్టుకున్నాం, ఈ మళ్ళీ వేళ అమరావతిలోనే అంతా పెట్టేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఈ రాష్ట్ర విభజన ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలి, ప్రత్యేక రాయలసీమ కావాలి అనేటువంటి ఉద్యమాలు మనం ఆహ్వానిద్దామా? అరే హైదరాబాద్ విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత అందరం అసెంబ్లీలో పార్లమెంట్లో అన్ని పార్టీలు వాళ్ళు మాట్లాడారే వికేంద్రీకరణ చేయాలి, ఒకే చోట రాజధాని ఉండడం వల్ల మనందరం నష్టపోతున్నాం అని చెప్పారే. మరి ఆ మాటలన్నీ ఏమేయండి చంద్రబాబు గారు? అందరి చేత మాట్లాడిస్తారా రాజధానికి వ్యతిరేకంగా, వికేంద్రీకరణ వ్యతిరేకంగా? ఈరోజు మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోబోతున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేశాం. అమరావతిలో శాసనసభ, విశాఖపట్నంలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు. ఏమి తప్పు అని నేను అడుగుతున్నా చంద్రబాబుని, మూడు రాజధానులు ఉంటే మన రాష్ట్రానికి మంచిది. చంద్రబాబు బినామీలంతా కూడా అమరావతి చుట్టూ వేల ఎకరాలు కొని కోట్లకు పడగలిచ్చారు. ఆ భూములు విలువ పడిపోతుందని అక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి రోజు ఏదో ఒక గొడవ చేయిస్తూ ఉన్నాడు. రైతులు ఉన్నారు, కొంతమంది రైతులు మాత్రం ఉన్నారు, వాళ్ళని నేను అనట్లేదు. ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నాడు.